కింద పడుతున్నావు నువ్వు? ఎట్ట పడుతున్నావు? కింద ఆవల్లో పడుతున్నావా? నీ డ్రెస్ బాగుంది, నీ డ్రెస్ బలింది ఈరోజు. హాయ్ చెప్పు, హాయ్ చెప్పు, హాయ్ చెప్పు అందరికి. ఆవల్ల పడుతున్నావా? ఆవల్ల ఆవల్ల నువ్వు బాయ్ ఆయిలు ఎత్తున్నావే రెడి. పొద్దునే బోకులు కడుతున్నావా? అరే ఆడుకోలే, నిన్నే ఏంది తింటే ఏడ్చని? వాడు పచ్చివరకు వేసిపోతాడు, నువ్వేం చేస్తున్నావు? కొట్టు. ఓకే, హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సురేంద్ర ఆలగడ్డ. ఈరోజు వచ్చేసి వీడియో ఏంటంటే, స్టిక్కరా కొత్త పెన్ను ఓపెన్ చేసినావా? అదేనే వీడియో. మా ఇంట్లో పొంగనాలు అబ్బాయి రోజు. ఏంటంటే నిన్న వేసుకున్న దోశ పెట్టి కొంచెం ఉంటే అది నైట్ ఫ్రిడ్జ్లో పెట్టేసిన. ఫ్రిడ్జ్లో పెట్టేసి ఈరోజు టిఫిన్ పొంగనాలు వేస్తున్నా, చూద్దాం. పొంగనాలు కూడా ఫస్ట్ టైం వేస్తున్నా నేను. నువ్వు అన్నీ ఫస్ట్ టైం వేసావు. ఉల్లిగడ్డలు కట్ చేయాలి దీంట్లోకి. మన అటు పిసిపెట్టి ఉల్లిగడ్డలు కట్ చేయాలి. గబ గబ ఉల్లిగడ్డ కట్ చేయకుండా పొంగనాలు వేస్తున్నావు అబ్బా? ఏం తెలుసు, పిల్లలు ఆకలి నేడుస్తుంటే. ఏంటంటే పిల్లలు ఆకలి నేడుస్తున్నారు. ఉల్లిగడ్డలు మనకేంటే, ఇది తెల్ల పొంగనాలు, నల్ల పొంగనాలు శుద్ధం. తెల్ల పొంగనాలు నల్ల పొంగనాలనా? అంటే పచ్చ పొంగనాలు తెల్ల పొంగనాలు అని ఉంటాయి కదబ్బా. పచ్చ పొంగనాలు అంటే పసుపు వేసుకో, అంతేగా. దిండు మూతలేదే, దిండు కూర్చోయే. కానీ పొద్దుట పోయినారా? దానికి నువ్వు దానే లేపుతున్నావు. బాగా గుర్తుంది. కానీ కానీ ఊరికి లేతున్నాయో? నేను ఎక్కువ ఊరికట్ట స్పూన్ పెట్టి అట్ట అంటున్నా, అంతే. అప్పుడే లేస్తున్నాయి మామూలు. ఇతర పొంగనాలు నీకు ఎంత కష్టపడాలో అనుకుంటాను. ఏంది ఏంది అది బాల వదర? పొంగనాలు కూడా బాగా నున్నగా ఉండయబ్బా. ఫైనల్లీ పొంగల్ అయితే ప్రిపేర్ చేసేసింది. ఒరే ఆకలి అవుతుంది, నీకు వచ్చినాలే. ఇది వచ్చనులే, తీసుకొచ్చనులే. ఒక ఫ్రెండ్స్, మొత్తానికి అయితే పొంగనాలు వేయడం అయిపోయింది, కూడా తినడం కూడా అయిపోతుంది. అక్కడ తిరిగి రావడం, నోట పెట్టుకోవడం, వాడడం మంచిదే కదా. ఏం చేస్తున్నావు? ఏందబ్బా మాట్లాడుతున్నాయి? వచ్చే నీళ్ళు ఏమి ఇచ్చి లేవా? బాగుందేడా? అవి ఏమి అడుగుతుంది ఏమి? ఏం చేస్తున్నావు? వినిసి
బొమ్మ చూస్తున్నావా? ఏం బొమ్మ ఉందాడా? ఆవల ఉందా? బొక్కలం చూస్తున్నావా? ఆవల బొమ్మని ఏం నేర్పిస్తున్నావు పిల్ల? ఏం చెప్తావా? అని కొడుకు సన్న కోబట్టి నడవైనప్పుడు నీళ్ళు వచ్చున్నాడు నింద. నీ కొడుకు ఇది కూడా నీళ్ళు వచ్చి క్రికిలే చెప్పిండేమో. తెలుసు, మాకంతే తెలిసిపోతాయి. ఈ రెండు గొర్రెలు ఓ మళ్ళీ దాముగాడు దాముగాని పని దాముగాడ వేసుకుంటాడు. ఇంతకు ఎట్టుండయి చెప్పలే. బాగుండీ నువ్వు వేసుకునే కాదు, నీకు బాగుంటాయిలే. నువ్వు చేసిన దానికంటే బాగుంటాయిలే. నువ్వు చేసుకున్న చికెన్ అబ్బాట మేలానే నేను చేసి చికెన్ బాగాలేదు మే. నేను చేసిన పొంగలు బాగాలేమే. ఫుల్లా చెండాలా ఉన్నాయి. ఫ్రిడ్జ్లో పెడితే ఎట్లా పులుసు చెప్పింది? బయట పెట్టిండే పులుసు. పులిసిపోయిన మొహం దానా? ఆ పులిసిపోయిన మొఖం చేసినది నువ్వు తినేది రోజు. ఒప్పుకనికి ఒప్పుకనికి ఈగో అడ్డా ఫ్రెండ్స్, నేను చేసిన చికెన్ బాగుందని ఒప్పుకనికి ఈగో అడ్డు. పులిసిపోయిన దాని మొహం రోజు లేచిన కానీ చూస్తుండేది నువ్వు. చపాతి మొహం వేస్తాను తమను కూడా నాకే దా చపాతి మొఖాన్ని. జుట్టు నీకు రోజు సమ్మర్ పెడుతున్నా జుట్టు ఎందుకు ఎర్రగా బ్రిటిష్ జుట్టు అయినట్టుంది? ఏం వాడుతున్నావు జుట్టుకే? జుట్టు ఎర్రగా రానికి ఏం వాడుతున్నావు చెప్పు. నువ్వు ఇంటికెళ్ళకి ఏం పూసుకుంటున్నావు? ఏం నూనె? అదే కొబ్బరి నూనెనా నువ్వుల నూనెనా? చేప నూనె కూర్చున్నావా? అందుకని నువ్వు జుట్టు ఎర్రగా ఉండేది. షాంపూ కూర్చున్నావా? ఏం షాంపూ మా? ఏం షాంపూ? ఆ వల్ల ఉందే షాంపూ. చిక్ షాంపా కార్తీకనా లేకుంటే డవ్వు చేప షాంపా? నాకు ఒకటి తెచ్చిచ్చువది. నువ్వు ఒక్కదన వాడాలా? వద్దంటనే అది ఎవరు వాడకూడదంటదండి. వాడితే నీలాగ వస్తుంది జుట్టు? జుట్టు వాడితే నీలాగ వచ్చిద్దా ఎర్రగా? గడ్డ వచ్చింది. మీరు మారితే గడ్డ చాచెత్తంది. ఇవి ఎందుకు జల్లు ఉప్పు తీసుకుంటున్నావు? జడలు ఎందుకు ఉప్పు తీసుకుంటావు? నీ కటింగ్ కొట్టేయాలన్నా జడలు వేసుకుంటావా? బేబీ కటింగ్ కొట్టేయాలన్నా జడలు వేసుకుంటావా? కటింగ్ అంట జడలు వేసుకొని పూలు పెట్టుకుంటావా? లేదంటే బేబీ కటింగ్ కొట్టుకొని క్లిప్ పెట్టుకుంటావు? ఊరికి ప్లక్కర్ పెట్టుకుంటావు? అది పెట్టుకుంటావా? దాన్ని ఏమంటారు? ఏం పెట్టుకుంటావు చెప్పు. ఊరికి పప్పీలు పెట్టుకుంటావా? దూకొని జల్లు వేసుకొని పూలు పెట్టుకుంటావా? ఏం పెట్టుకుంటావు? ఆవల నెత్తికి పూలు పెట్టుకుంటావా? పప్పీలు పెట్టుకుంటావా? పప్పీలు పెట్టుకుంటారు. ఏమి బేబీ కటింగ్ కొట్టారంట? బేబీ కటింగ్ కొట్టి చూది ఉండదు ఇంక. ఇదంతా ఏముండదు ఇంకా గుండె అవుతుంది నీకు. గుండె చెప్పుకుంటావా? గుండు ఒకసారి ఊహించుకో. గుండె చేసుకుంటున్నట్టుగా నువ్వు చెప్పుకుంటుందంటా గుండు. గుండు వద్దులేమా, వెంట్రుకలు పెంచుకోవాలి నువ్వు బాగా. రబ్బర్ లేపలా ఉన్నా చూపెట్టే.
ఏ టాబ్లెట్ మింగినావా? ఏమే రా నిన్న మింగినావా టాబ్లెట్? నేను రాత్రి మింగినాను. టాబ్లెట్లు మింగు పడేయకుండా. ఈమె టాబ్లెట్ మింగదు ఫ్రెండ్స్. నాకు ఓపికన రోజులు ఖచ్చితంగా అడుగుతానా, ఓపిక మర్చిపోయిన రోజు ఆమె ఇష్టం మింగుతుందో లేదో ఆమెకే తెలియాల. ఎందుకంటే ఆమె ఆరోగ్యమే కదా. మౌ ఏం నువ్వు అట్ట తల కొడుతున్నావు? ఊరే 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 ఊరే.